నెల్లూరు జిల్లా గూడూరు స్థానిక డిఎన్ఆర్ భవనంలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పేదల పై చదువులకు పేదరికం అడ్డు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అంటే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కింద 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది. మా ఒక గూడూరు నియోజకవర్గంలోనే దాదాపు 6,350 మంది కార్లు మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రమంతా చూస్తే దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి ఈ వసతి దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి ప్రోగ్రామ్కి ఈరోజు ఎంతమంది వచ్చారంటే చెప్పలేనంత పండుగ వచ్చారు. ఎందుకంటే చూస్తే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా బాగా చేస్తున్నారు కనుక ప్రజలకి ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా పేదవాళ్ళని ఆదుకుంటారు. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సోదరులు అలాగే అగ్రకులాల్లో వెనకబడిన వారికి తప్పనిసరిగా వారు ఆర్థికంగా సహాయం చేస్తారు, అన్ని విధాలు అండగా ఉంటారని ఉద్దేశంతో ఈరోజు చూస్తే దాదాపు 4,000 5,000 మంది వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తూ, బిడ్డలను బాగా చదివించుకోండి, చదువు ఒక్కటే మన భవిష్యత్తు తరతరాలు మారుస్తుంది. అన్ని విధాలు కూడా మేము కూడా మా వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు కనుక మేమందరూ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ప్రజల సేవలు ఉంటామని చెప్పి తెలియజేస్తారు.